Hello viewers, welcome to our channel. Iroju manato paatunnaru Jyotishya Panditulu, Sri Saubhagya Marriage Bureau dwara ento mandiki vivahalu jarpinchinatvanti Bhagya Lakshmi Reddy garu manato paatunnarandi. Namaste andi. Namaste amma. Madam, ippudu varaku manam puranallo unnatvanti stree visishtata gurinchi telusukuntune unnam kada. So mari sati savitri gurinchi telusukunnam, alage ento mandi gurinchi telusukuntune unnamu. Mari ee roju aithe ganaka maaku Ahalya gurinchi teliyajestara? Tappanisariga. అందరూ పూర్తిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అహల్య అనేది అహల్య అనే ఆవిడ ఎవరు ఎవరి భార్య ఎందుకు అహల్య మాతని మనం తలుచుకుంటున్నాం అని అనుకున్నట్లయితే రాతిని నాతిగా చేసినటువంటి శ్రీరామచంద్రుని గురించి ఇక్కడ చెప్పుకోవాలి శ్రీరామచంద్రుడు వనమయ్యక విశ్వామిత్రుడితో కూడి మిథిలా నగరానికి వెళుతున్నాడు అక్కడ రాక్షస సంహారం అయిపోయింది యాగ సంరక్షణ చేసినాడు చేసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నడుస్తున్నారు నడుస్తూ ఉంటే విశ్వామిత్రుడు ఒక చోట ఒక పచ్చని బయలు ఉంది ఆ బయల్లో ఇక్కడ విశ్రమిద్దామా రామా అన్నాడు విశ్రమించారు విశ్రమించిన తర్వాత తెల్లవారింది తెల్లవారితే తెల్ల తెల్లవారుజామున శ్రీరామచంద్రుడిని మేల్కొల్పుతున్నాడు విశ్వామిత్రుడు ఏమని అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతి అంటే తెల్లవారింది రామ లేవయ్యా బ్రహ్మముహూర్తం వేళ తెల్లవారుజామున నువ్వు లేవాలి లేచి కాలకృత్యాలు తీర్చుకొని నీలో ఉండేటటువంటి ఏదైతే నీవు అనుష్ఠానం చేసుకుంటున్నావో సంధ్యావందనం చేసుకుంటున్నావో అవన్నీ కూడా నీవు చేసుకోవాల్సింది అని చెప్తాడు చెబితే రాముల వారు లేస్తాడు లేచి ఆయన చక్కగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక బాట ప్రకారం వెళుతూ ఉంటారు ఒక కాలి బాటలో నడుస్తూ ఉంటారు ముగ్గురుని ఎలా అంటే విశ్వామిత్రుల వారు ఆ తర్వాత రాముడు ఆ వెనుక లక్ష్మణుడు ముగ్గురు వెళుతున్నారు వెళుతున్నప్పుడు రాముల వారు ఎప్పుడైతే నడుస్తున్నాడో రాముల వారు నడిచేటప్పుడు విశ్వామిత్రుడు సడన్గా ఒక పాడుబడిపోయినటువంటి ఒక ముని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాడు రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి తీసుకువెళ్తున్నాడు తీసుకువెళ్తుంటే రాముల వారు ఏమిటిది మొత్తం అంతా కూడా ఇలా ఉంది ఇలాంటి దానికి తీసుకువెడుతున్నాడు గురువుగారు ఇందులో ఏదో అర్థము అంతరార్థము పరమార్థము ఉంది సుమా అని రాముల వారు అనుకుంటాడు అనుకుని రాముల వారు అడగడు ఆయన ఎప్పుడూ కూడా మితభాషి ఎందుకంటే స్మిత వదనంతో అంటే నవ్వు ఉండేటటువంటి ముఖంతో తక్కువగా మాట్లాడేటటువంటి వాడు రామావతారంలో రాముడు అట్లాంటి రాముల వారు ఏమి అడగలేదు అయితే ఈ రాముల వారు ఏమి అడగకుండా ఆయన అనుసరిస్తున్నాడు రామ ఏ విధంగా నడువు అన్నట్టుగా బాట చూపిస్తున్నాడు విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే ఒక ఇంత గుండ్రాయి ఉంది అక్కడ ఆ గుండ్రాయి మీదకి రాముల వారు దాటపోతే రామ దాని మీదుగా రా అన్నారు అనగానే కాలు ఆ గుండ్రాయికి తగిలింది రాముని పాదం రామ పాదము సోకగానే రాయి స్త్రీగా మారింది ఆమె అహల్య ఓకే అంటే మహర్షి భార్య అయినటువంటి అహల్యాదేవి ఒకనొక సమయమున స్థితులు పరిస్థితుల వలన ఆమె సుతానందుడు ఆ తర్వాత అంజనాదేవి ఆ విధంగానే కుమారి అనే కుమార్తె అదేవిధంగా కృపాచార్యుడు అనే కొడుకు నలుగురు పిల్లలు తన భర్త వలన పొందినదై ఆమె సుఖ సంసారం చేసుకుంటూ భర్త కనుసన్నల్లో మసులుకుంటూ ఉండగా ఒకనొక రోజు దేవేంద్రుడు ఆమె మీద మోహంతో అర్ధరాత్రి వేళ కోడిలాగా కుక్కొరొక్కో అని కూశాడు కూస్తే టైం అయిపోయింది బ్రహ్మముహూర్త వేళే కోడి కూస్తుంది సుమా ఆ కోడి కూసినటువంటి సమయం అర్ధరాత్రి వేళ అని అనుకోలేదు మహర్షి స్నానం కోసం నదికి వెళ్ళాడు నదికి వెళ్ళినప్పుడు ఆయన రూపాన్ని ధరించినటువంటి దేవేంద్రుడు ఆమెతో సంగమం చేస్తే ఆమె భర్తయే వచ్చాడు అనుకుంది తప్ప వేరే వాళ్ళని అనుకోలేదు అది జరిగిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి పిల్లిలా పారిపోతున్నటువంటి దేవేంద్రుడు తన వేషధారణలో ఉండడం చూసి అయినప్పటికీ కూడా తప్పు జరిగింది కాబట్టి కోపించి ఆమెని బండ్రాయిలాగా పడి ఉండమని ఆయన శపించడం జరిగింది దేవేంద్రుడిని కూడా రాజ్య భ్రష్టత పొంది నీవు కూడా రకరకాలైనటువంటి కర్మలన్నీ అనుభవించి పో అని శపించడం జరిగింది ఆ విధంగా దేవేంద్రుని వలన అహల్య ఏ తప్పు తెలియలేదు ఆమె అంటుంది పంచభూతముల సాక్షిగా నేను చెప్తున్నాను నా వలన ఏ తప్పిదం జరగలేదు
అని ఆమె మొరపెట్టుకుంటుంది. భర్త పాదాల మీద పడి బోరు బోరుని ఏడుస్తుంది. అప్పుడు భర్త కరిగి ఈ విధంగా అంటాడు, రామావతారమునా నీవు ఇలా పడి ఉండవలసిందే, కృతయుగంలో జరిగింది ఇది, త్రేతాయుగం వచ్చే వరకు కూడా నీవు ఉండి అప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అవతారంతో ఆయన పాదము సోకి నీవు మరల మారుతావు, నీవు మరల శ్రీమూర్తిగా నా భార్యగా నీవు పునీతమవుతావు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా జరిగినటువంటి అహల్య ఈ రోజున మనం తలుచుకోవడానికి, అంటే ఏ తప్పిదాలైతే జరగకూడదో స్త్రీకి ఈనాటి కాలంలో కూడా ఆ తప్పిదాలు భర్త చూసినట్లయితే, భర్త గమనించినట్లయితే జరిగేటటువంటి అనర్థం ఆనాడు ఈనాడు కూడా ఒక్కటే ఆన్సరు జరుగుతోంది, ఆయన శపించాడు, ఇప్పుడు వాళ్ళు విడిచిపెడుతున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా దృష్టాంతాలు ఉన్నాయి. స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలి, స్త్రీ వలన స్త్రీ కొరకు స్త్రీ చేత చేసేటటువంటి తప్పులు ఏమిటి, ఆ తప్పుల్ని మరలా జరగకుండా ఎలా తప్పిదం లేకుండా మనం ఎలా మనం చేసుకోవాలి అనేటటువంటి స్త్రీ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పేదే అహల్య. అందువల్ల అహల్యకి మనం ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీరామచంద్రుని స్మరించుకున్నటువంటి ఆ యొక్క చరిత్రని మరలా మనం తలుచుకునే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి నమస్తే. రాయిని అహల్యగా మార్చిన శ్రీరాముడు అని చెప్పి చాలా వరకు అంటూ ఉంటారు, కానీ అహల్య స్టోరీ చాలా వరకు కూడా అందరికీ తెలీదు అండి. సో మీ ద్వారా మేము తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదండి, అహల్య గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.